కలియుగం ఎటులైన కలదుగాని కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వర फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स वीडियो प्रेजेंट ने तिरुमला गुरिंची फुल ट्रिप वीडियो अच्छे चयबोना 2023 फुल ट्रिप वीडियो मनमे चेयले प्रती इयर अच्छे चुनाव का इपू अधिक रद्दी कारण चाल मंदिर फुल ट्रिप वीडियो मल्ल चयन एंकंटे चाल अपडेट्स अब दर्शन गुरी यानी अलगे रूम्स यानी अभी चाले चेंजनाई पैके फुल ट्रिप वीडियो अच्छे अंदा अंड तिरुमला चाल प्रदेश एला प्लान चेलो नीत फुल ट्रिप डीटेल्स अंदा वीडियो ने फस्ट नीचे लास्ट वरक स्किप चूँगी क्लियर का अर्थम होके दर्शन टिकेट्स अभी फ्रेंड्स तिरुमलकु वेल्लाली अंटे दर्शन टिकेट तिरुमलकु वेल्ते चाला मंचिदी अभी 300 रूपीस टिकेट अयिना लेदु अंटे सर्वदर्शन टिकेट अयिना तीसुकोनि उंडाली इवि लेकुंडा उन्ना गानि अलो चेसारु कानी चाला टाइम अयिते पडुतुंदी 300 रूपीस टिकेट्स अनेटी मनकु टीटीटी अफिशियल वेबसाइट लो 1 मंत मुंदे मनं बुक चेसुकोनि तिरुमलकु अयिते वेल्लाल्सि उंटुंदी लेकपोते मनकु सर्वदर्शन टिकेट्स अनेटिवि తిరుపతి లో మూడు ప్రదేశాల్లో ఇస్తారు ఒకటి తిరుపతి లో రైల్వే స్టేషన్ కి బ్యాక్ సైడ్ ఉన్న గోవిందరాజస్వామి సత్రాల దగ్గర ఉదయం 4 గంటల నుంచి మీరు ఆధార్ కార్డు చూపిస్తే ఈ సర్వదర్శనం టికెట్స్ అయితే మీకైతే ఇస్తారు ఇక్కడే కాకుండా తిరుపతి సెంట్రల్ బస్ స్టాండ్ ఉంటుంది ఇక్కడ ఆపోజిట్ లో మనకు శ్రీనివాసం అనేసి ఉంటుంది ఇక్కడ కూడా మనకు ఈ సర్వదర్శనం టికెట్స్ అయితే ఇస్తారు ఈ రెండు ప్రదేశాల్లోనే కాకుండా అలిపిరి దగ్గర ఉన్న బాలాజీ బస్ స్టాండ్ దగ్గర కూడా మనకు ఈ సర్వదర్శనం టికెట్స్ అయితే ఇస్తారు మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా आधार कार्ड अना ओटर ऐडी अना खचित वेलानी उदयमे वेली टिकेट्स चाल मंचिदे रद्दी एक्कुवगा उन्नप्पुडु మీరు ఈ రైల్వే స్టేషన్ దగ్గర నుంచే మనకు తిరుమల వెళ్ళడానికి 24 అవర్స్ మనకు బస్ సర్వీస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అలాగే మీరు నడిచి వెళ్ళాలి అనుకుంటే శ్రీవారి మెట్టు మార్గమైనా అలిపి మార్గానికైనా ఇక్కడ ఒక బస్ షెల్టర్ కనబడుతుంది కదా ఇక్కడికి ఎవ్రీ హాఫ్ అవర్ కి ఒక బస్ అయితే వస్తుంది ఆర్టీసీ బస్సు అందులో ఎక్కి వెళ్ళొచ్చు ముందు ఫ్రీ బస్సెస్ ఉండేటివి కానీ ఇప్పుడు లేవు ఇప్పుడు ఈ బస్ చూస్తున్నాం కదా ఇదే ఇలాంటి ఆర్టీసీ బస్ అయితే వస్తుంది ఎక్కి వెళ్ళొచ్చు వెళ్ళేటప్పుడు మధ్యలో కపిల తీర్థం అనే ఒక శివాలయం ఇక్కడ ఉంటుంది అలాగే ఇక్కడ ఒక పెద్ద వాటర్ ఫాల్ తిరుమల కొండల్లోంచి వాటర్ మొత్తం జారి ఇక్కడ ఉన్నటువంటి కోనేరైన కపిల తీర్థంలో అయితే దూకుతుంటుంది ఇక్కడ చాలా మంది స్నానం కూడా చేస్తూ ఉంటారు కానీ ఒక బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడికి తిరుమలకి వెళ్ళే ఏ బస్సు ఇక్కడ ఆపు రిటర్న్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూడండి ఇక్కడ వర్షాకాలంలో అధికంగా వాటర్ అయితే ఈ తిరుమల కొండల్లోంచి కపిల తీర్థంలో అయితే దూకుతుంటుంది ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంటుంది ఖచ్చితంగా చూడండి ఇప్పటివరకు మీరు కపిల తీర్థం ఎలా ఉంటుందో చూసారు కదా ఇప్పుడు మనం ఇక్కడి నుంచి దగ్గరలో ఉన్న అలిపిరి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం
నీకిన్ని సేవలు చేయగా. ఫైనల్ గా మనం అలిపిరి వద్దకు అయితే చేరుకున్నాం. తిరుమలకి వెళ్ళడానికి మొత్తం రెండు నడక మార్గాలు ఉంటాయి. అలాగే మనం బస్సులో కానీ మనం ఓన్ వెహికల్లో వెళ్ళాలన్నా ఇక్కడ నుంచే మనకు ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకు తిరుమలకి వెళ్ళడానికి అలిపిరి మెట్టు మార్గం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఈ మెట్టు మార్గం ఎక్కువగా డిస్టెన్స్ ఉంటుంది, కానీ వెళ్ళడానికి మాత్రం చాలా బాగుంటుంది. తిరుమలకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి మనకు టోటల్ స్టెప్స్ వచ్చి 3550 మెట్లు ఉంటాయి. డిస్టెన్స్ మాత్రం 12 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇప్పుడు మనం తిరుమలకి వెళ్ళడానికి రెండవ నడక మార్గం అయినటువంటి శ్రీవారి మెట్టు మార్గం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మేము శ్రీవారి మెట్టు దగ్గర అయితే దిగేసాము. మేము వచ్చిన బస్ ఆర్టీసీ బస్ అది, అండ్ ఇలా వెళ్తే మనం పై వరకు అయితే వెళ్ళచ్చు. ఓకేనా? అక్కడికి వెళ్ళి మిగతా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు అయితే ఇస్తాను. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నాం కదా, ఇది లగేజ్ కౌంటర్. ఇక్కడ మన లగేజ్ని ఇక్కడ ఇచ్చేసి మనం ఫ్రీగానే కొండపై వరకు అయితే వాళ్ళే తీసుకొస్తారు. మనం నడుచుకుంటూ వెళ్ళచ్చు ఇక్కడ ఇచ్చేసి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఉచిత లగేజ్ కౌంటర్. ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రా బ్యాగ్స్ని, మోయిలైన్ బ్యాగ్స్ని ఈ లగేజ్ కౌంటర్లో ఇచ్చేస్తే వాళ్ళే ఫ్రీగా తిరుమల వరకు అయితే తీసుకొస్తారు. మీరు ఈ బ్యాగ్స్ ఇచ్చిన తర్వాత ఇలాంటి స్లిప్ ఇస్తారు, ఇలాంటి స్లిప్ మాత్రం తీసుకోండి. ఫైనల్గా స్టెప్స్ వద్దకు అయితే చేరుకున్నాం. ఇక్కడ మనకు మొదటి మెట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు ఏమైనా కొబ్బరికాయలు కొట్టాల్సి ఉంటే ఇక్కడ శంకు చక్రం నామం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు కొబ్బరికాయలు కొట్టేసి ఇక్కడ నుంచి మనం మొదలెట్టాల్సి అయితే ఉంటుంది. కలియుగం ఎటులైన కలదుగానీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వర. ఇదే ఫ్రెండ్స్ శ్రీవారి మెట్టు మార్గం. ఇక్కడ నుంచి మనకు ఫస్ట్ స్టెప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి మొత్తం మెట్లు అయితే స్టార్ట్ అవుతాయి. ఈ శ్రీవారి మెట్టు మార్గంలో మొత్తం మెట్లు 2385 మెట్లు ఉంటాయి. డిస్టెన్స్ వచ్చి 2.1 కిలోమీటర్ అయితే ఉంటుంది. మెట్టు మార్గంలో మొట్టమొదటిగా వచ్చే టెంపుల్ మనకి టెంపులే. నెక్స్ట్ మళ్ళీ ఎటువంటి టెంపుల్స్ అయితే ఉండవు కొండపై వెళ్ళేంత వరకు. ఈ నడక మార్గం గుండా వెళ్ళేటప్పుడు మనకు స్టార్టింగ్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ తప్ప మరి ఏ ఇతర టెంపుల్స్ ఉండవు ఈ నడకదారిలో. లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది, మీరే చూడండి. ఈ టెంపుల్ని దర్శించిన తర్వాత మనకు పక్కనే శ్రీవారి మెట్టు తిరుమల నడక మార్గం ఉంది. ఇలా మనం పైకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఒక చిన్న చెకింగ్ పాయింట్ కనపడుతుంది కదా, ఇక్కడ మనల్ని అలాగే మన లగేజ్ అన్నింటినీ చెక్ చేసిన తర్వాతే మనల్ని కొండపైకి అయితే అలో చేస్తారు. లేదారిలో మనకి స్టార్టింగ్ ఒక చిన్న చెకింగ్ పాయింట్ ఉంటుంది. ఈ చెకింగ్ పాయింట్ తర్వాత నుంచి మనకు అసలు సీస్ అయినటువంటి స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సరేనా? ఇంక మొత్తం స్టెప్సే ఉంటాయి. వెనక చూడండి ఎంతమంది వస్తున్నారు. హాలిడేస్ కదా, మార్చి వచ్చింది కాబట్టి ఇంకా హాలిడేస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి చాలా మంది వస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం 600 మెట్లు ఎక్కాం, ఇంకా 1785 మెట్లు ఉన్నాయి. వచ్చిన తర్వాత ఉచిత దర్శన టికెట్స్ అనేటివి ఇక్కడ ఇస్తారు, కింద ఇక్కడ ఇస్తారు. వాటిని తీసుకొని కూడా మనం దర్శనానికి అయితే వెళ్ళచ్చు. కాకపోతే అది కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఆపేశారు, కానీ ఇప్పుడు మళ్ళీ మేము ఇస్తామని చెప్తున్నారు. రీసెంట్గా అనౌన్స్ చేశారు, కానీ ఎప్పటి నుంచి వస్తారో తెలీదు. మీరు వచ్చేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుని రండి. ఇదంతా ఉచిత దర్శన కౌంటర్స్ అనమాట. అంటే నడిచి వస్తారు కదా, నడిచి వచ్చే భక్తులకు ఇక్కడ సపరేట్ టోకన్స్ అయితే ఇచ్చేవాళ్ళు. ఇవే ఆ టోకన్స్ కౌంటర్స్, కానీ మళ్ళీ రీసెంట్గా ఇస్తామని చెప్తున్నారు, కానీ ఎప్పటి నుంచి ఇస్తారో తెలీదు. ఒకసారి చెక్ చేసుకుని రండి. ఫైనల్గా ఎక్కేసాము. ఇంకా 2388 స్టెప్స్ మొత్తం కదా, మేము 2300 ఎక్కాం. ఇంకో 88 స్టెప్స్ ఎక్కితే పైకి వెళ్ళిపోతాం. పైకి వెళ్ళాక ఎలా ఉంటుందో చూపిస్తాను.
ఫైనల్గా మనం తిరుమలకైతే రీచ్ అయిపోయినాం. ఇదే లాస్ట్ ఎండింగ్ పాయింట్, శ్రీవారి మెట్ ఎండింగ్ పాయింట్. ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి నామం గుర్తైతే ఉంటుంది. ఇక్కడ అందరూ చాలామంది దండం పెట్టుకొని ఇక్కడ నుంచి పైకి వెళ్ళారంటే ఇక్కడ ఒక మండపం అయితే ఉంటుంది. మీరు ఇక్కడ కూర్చోవాలంటే కూర్చోవచ్చు, కానీ ఈ మండపం మాత్రం చాలా బాగుంటుంది. మీరే చూడండి ఎలా ఉందో ఈ మండపం. ఫైనల్గా మేము శ్రీవారి మెట్టు దారి అయితే పైకి అయితే వెళ్ళిపోయాం, స్టెప్స్ని పైకి ఎక్కేసాం. ఇక్కడ ఒక పార్క్లా ఉండదు ముందంతా, కానీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఉన్నది, కానీ ఇయర్ మాత్రం అంతా తీసేసినట్టున్నారు, మళ్ళీ రెడీ చేస్తున్నట్టున్నారు. ఒకప్పట్లో ఇక్కడ చాలా బాగుండేది. ఇంక ఇక్కడికి వెళ్ళి నేను లగేజ్ తీసుకోవాలి, కింద బ్యాగ్ ఇచ్చాము కదా లగేజ్, ఆ లగేజ్ తీసుకోవాలి. అలాగే రూమ్స్ ఏమైనా ఉన్నాయో నేను కనుక్కోవాలి, కనుక్కొని నేను మీకు మీకు మొత్తం ట్రిప్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను. కొద్దిగా పైకి వచ్చిన తర్వాత ఉచిత లగేజ్ సెంటర్ అనేసి ఉంటుంది. మనం స్టార్టింగ్లో మెట్ల దగ్గర మన లగేజ్ ఇచ్చాం కదా, వాటిని మనం ఇక్కడైతే తీసుకోవచ్చు. ఇక్కడ పక్కనే మనకు రూమ్స్ గురించి బుకింగ్ కౌంటర్ కూడా ఉంటుంది. 50 రూపీస్ రూమ్స్, 100 రూమ్స్, అలాగే 1000 రూపీస్ రూమ్స్ కూడా మనం ఇక్కడైతే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఉదయం 4 గంటల నుంచి మనకు రూమ్స్ అయితే ఇస్తారు. ఒకవేళ ఇక్కడ లేకపోయినా కానీ మీరు సిఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి, ఒక్కోసారి అక్కడ కూడా ఇస్తూ ఉంటారు. ఈ కౌంటర్ పక్కనే మనకు ఉచిత లగేజ్ సెంటర్ ఉంటుంది. ఇక్కడ మనకు స్లిప్ ఇచ్చారు కదా కింద, ఆ స్లిప్ను మనం ఇక్కడ చూపిస్తే మన లగేజ్ మనకైతే ఇచ్చేస్తారు. ఫ్రెండ్స్ ప్రెజెంట్ మనం చూస్తున్నాం కదా ఫ్రీ బస్సెస్, ఈ బస్ ఎక్కేసి మనం రూమ్స్ కోసం వచ్చేసామంటే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది అక్కడ, కానీ రామ్ బగిచా కానీ రూమ్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి, వాటిని అయితే తీసుకుందాం రండి. రూమ్స్ కోసం సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాం. మన బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అదే సిఆర్ఓ ఆఫీస్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మీకు రూమ్స్ ఏమైనా దొరుకుతాయి అక్కడ అప్డేట్ అయితే ఇస్తాను, లోపలికి వెళ్ళి చూద్దాం. తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్ అంటే ఎవరైనా చెప్తారో, ఒకవేళ మీకు తెలియకపోతే ఫ్రీ బస్ ఎక్కి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర దింపేమంటే వాళ్ళే దింపేస్తారు. ఇక్కడ ఆఫ్లైన్లో రూమ్స్ బుకింగ్ కౌంటర్ అయితే ఉంటుంది, మీరు ఇక్కడ వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. చాలామంది 300 రూపీస్ దర్శన్ టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 రోజులకి వాళ్ళకి అకామిడేషన్ డీటెయిల్స్ కూడా టీటీడీ వెబ్సైట్లో వదులుతారు. వాళ్ళు చాలామంది రూమ్స్ అయితే ముందే బుక్ చేసుకుని వస్తారు, వాళ్ళకి ఒక స్లిప్ అయితే వస్తుంది బుక్ చేసుకున్న తర్వాత, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏఆర్పి కౌంటర్ అనేసి ఉంది కదా సిఆర్ఓ ఆఫీస్లో, ఇక్కడికి వచ్చి ఇలా స్కాన్ చేయగానే మీరు బుక్ చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఇస్తారు. ఆ మొబైల్ నెంబర్కి మీకు ఒక మెసేజ్ వస్తుంది మీ రూమ్ అనేది ఎక్కడ అలాట్ చేశారనేసి, మీరు అక్కడికి వెళ్తే సరిపోతుంది. ఒకవేళ మీరు ఎటువంటి రూమ్ బుకింగ్ లేకుండా తిరుమలకు వస్తే ఈ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా ఆఫ్లైన్లో రూమ్స్ అయితే బుకింగ్ కౌంటర్ ఉంటుంది, ఇక్కడ కూడా మీకు రూమ్స్ ఇస్తూ ఉంటారు. కాకపోతే లైన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఉదయం 4 గంటల నుంచి మీకు రూమ్స్ అయితే బుకింగ్ అయితే చేస్తారు. మీరు రూమ్ బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక డిస్ప్లే కనపడుతుంటుంది, ఇక్కడ ఆ రూమ్ బుకింగ్ చేసుకున్నట్టు నెంబర్ ఇక్కడ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు 15 నిమిషాల్లో మీ రూమ్ లొకేషన్ అయితే మీకు వస్తుంది, మీరు అక్కడికి వెళ్తే సరిపోతుంది. ఇదే మా రూమ్ 219. కొంచెం గట్టిగా ఉంది. ఇదే మా రూము. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు 2 పెద్ద బెడ్స్ అయితే కనపడ్డాయి, ఇందులో 2 నుంచి 3 ఈజీగా పడుకోవచ్చు, అలాగే కింద మరో 2 3 అయితే కూడా పడుకోవచ్చు కింద పడుకోవాలంటే. మీకు ఇలాంటి రూమ్స్ కావాలంటే 550 రూపీస్ అయితే కట్టాలి, 500 రూపీస్ ముందే డిపాజిట్ అమౌంట్ కట్టాలి, 50 రూపీస్ రూమ్కి మొత్తం 550 రూపీస్ కట్టాలి. ఈ రూమ్ని మీరు 1 డే 2 డేస్ ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ చేసుకుంటే మీ డిపాజిట్ అమౌంట్లో మీరు 1 డే ఎక్స్టెన్షన్ చేసుకుంటే 50 రూపీస్ కట్ చేసుకొని రిటర్న్ 450 రూపీస్ అయితే మీకైతే ఇస్తారు. ఈ రూమే చూడండి ఎంత పెద్దదో. ఈ రూమ్లో బాత్రూమ్ కూడా చాలా పెద్ద, ఇందులో గేజర్ కూడా ఉంది, మీకు హీట్ వాటర్ కూడా వస్తాయి, హ్యాపీగా అయితే పొడుచుకోవచ్చు. మీరు ఎప్పుడైనా తిరుమలకి వెళ్ళినప్పుడు ఇలాంటి రూమ్స్ అయితే ఖచ్చితంగా అయితే తీసుకోండి. ఇప్పుడే మనం మన రూమ్ దగ్గర నుంచి వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంకి వచ్చాం. మన బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా ఇక్కడ తినడానికి, లోపల ఎలా ఉంటుందో కొద్దిగా చూపిస్తాను. తర్వాత మనం డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి నెక్స్ట్ దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. లైన్లో లోపలికి వెళ్తున్నాం. రద్దీగా ఉందని పై హాల్కి వచ్చాం. ఇక్కడ బఫే సిస్టమ్ అన్నమాట, మనమే ప్లేట్లు తీసుకొని వేసుకొని తినాలి, ఇది బాగుంటుంది కదా. నెక్స్ట్
నెక్స్ట్ మీరు దర్శనానికి అయితే వెళ్ళిపోండి, మీకు ఇచ్చినటువంటి టైమింగ్ బట్టి దర్శనానికి వెళ్ళండి. 300 రూపీస్ టికెట్ వాళ్ళు 300 రూపీస్ దర్శనానికి, సర్వదర్శన వాళ్ళు సర్వదర్శనం దర్శనానికి అయితే వెళ్ళండి. పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్య. ఫ్రెండ్స్, మనకు తిరుమలలోనే కాకుండా తిరుమల చుట్టుపక్కల కూడా మనకు చాలా తీర్థాలు అయితే ఉంటాయి, అండ్ చాలా టెంపుల్స్ కూడా ఉంటాయి. వాటన్నింటినీ మీకు వన్ డేలో ఎలా కవర్ చేయాలో నేను మీకు అయితే చూపిస్తాను. మనం వాటిని వెళ్ళడానికి షేర్డ్ వెహికల్స్ ఉంటాయి, లేదు అంటే ఆర్టీసీ బస్సులో కూడా మనం వెళ్ళి అయితే చూడవచ్చు. ఆర్టీసీ బస్సులో 1 మెంబర్కి 120 రూపీస్ అయితే అవుతుంది. ఒక టికెట్ తీసుకుంటే మనం ఒక టెంపుల్ కాడ దిగి తర్వాత మళ్ళీ బస్సు ఎక్కి మళ్ళీ ఇంకో టెంపుల్ కాడ దిగి మొత్తం అలా అయితే చూడొచ్చు. అదే మనం షేర్డ్ వెహికల్ అయితే 200 రూపీస్ అవుతుంది. వాళ్ళే అన్నీ తీసుకెళ్ళి అన్నీ అయితే చూపిస్తారు, కానీ అందులో జపాలి తీర్థం మాత్రం చూపించరు. దాన్ని నేను ఎలా కవర్ చేయాలో చూపిస్తాను. తిరుమలలో ఉన్నటువంటి 6 ప్రదేశాలను చూడడం కోసం నేను ఆర్టీసీ బస్సులో వెళ్తున్నాను. ఇక్కడ నుంచి షేర్డ్ వెహికల్లో కూడా వెళ్ళచ్చు, కానీ వాళ్ళు ఎక్కువ సమయం అయితే పెట్టారు, ఫాస్ట్గా చూపించి తీసుకొచ్చేస్తారు. అదే ఆర్టీసీ బస్సులో అయితే మనం ఆ ప్లేస్లలో చాలా సోపు అయితే స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ నీట్గా బోర్డును చూడండి, పాపనాశనం బస్టాండ్ అని. ఇక్కడ ఆ బస్సులు అనేటివి ఆపుతారు. ఇక్కడ మొత్తం బోర్డులో ఏ ప్రదేశాలు చూడాలి, టికెట్ ప్రైజ్ ఎంత కూడా ఉంది. ఇక్కడ కాకపోతే ఏంటంటే ఈ ప్లేస్లు అన్నీ 2 రూట్లలో ఉంటాయి. ఫస్ట్ ఒక రూట్లో మనం వెళ్ళి ఆ ప్లేస్లో ఉన్నటువంటి అన్నీ చూసేసి మళ్ళీ సెకండ్ రూట్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇక్కడ బస్సు దిగి మళ్ళీ నెక్స్ట్ బస్ అయితే మనం చేంజ్ చేయాలి. నేను ఫస్ట్ వచ్చి శ్రీవారి పాదాల రూట్లో అయితే వెళ్తున్నాను. ఈ శ్రీవారి పాదాల రూట్లో మనకి మొత్తం 3 ప్రదేశాలు ఉంటాయి, అవి చూపించిన తర్వాత నెక్స్ట్ ఇంకో రూట్కి అయితే వెళ్దాం. మీరు బస్ ఎక్కినప్పుడు మేము అన్ని ప్రదేశాలు చూడాలని చెప్తే మీకు ఒక టికెట్ ఇస్తారు, 1 మెంబర్కి 120 రూపీస్. మేమైతే ఇద్దరికి తీసుకున్నాం. మనం తిరుమల చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలు అయితే చూస్తున్నాం, చాలా తీర్థాలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది అలాగే మొదటగా వచ్చేది శ్రీవారి పాదాలు. ఇక్కడ మొత్తం చూడండి చెట్లన్నీ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద చెట్లు. ఇక్కడ లోపలికి వెళ్తే మనకు శ్రీవారి పాదాలు వస్తాయి, ఎలా ఉంటాయో చూపిస్తాను. దాని తర్వాత మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం. సరేనా, వెళ్దాం రండి. ఇప్పుడు మనం తిరుమలలో ఉన్నటువంటి ఎత్తైన చిట్ట చివరి ప్రదేశమైన నారాయణగిరి పర్వతం దగ్గర అయితే ఉన్నాం. ఇదంతా నారాయణగిరి పర్వతం. ఇక్కడ కొన్ని స్టెప్స్ కనపడ్డాయి కదా, ఇక్కడ నుంచి కొద్దిగా పైకి వెళ్తే మనకు శ్రీవారి పాదాలు ఉంటాయి. ఇక్కడ శ్రీవారు తన మొట్టమొదటి పాదాన్ని అయితే ఈ కొండపైన అయితే మోపారంట. దీన్ని 7వ కొండ అని కూడా పిలుస్తారు. లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూపిస్తా. తిరుమల అనగానే మనకు మొత్తం 7 కొండలు అయితే గుర్తొస్తాయి కదా. ఇప్పుడు మనం ఉంటున్నటువంటి ఈ కొండే 7వ కొండ అంటారు తిరుమలలో. ఈ పర్వతాన్ని నారాయణగిరి పర్వతం అని కూడా పిలుస్తారు. శ్రీవారు భూమిపైకి వచ్చినప్పుడు తన మొట్టమొదటి పాదాన్ని ప్రస్తుతం ఇప్పుడు మనం ఉంటున్నటువంటి నారాయణగిరి పర్వతం దగ్గరే తన పాదాన్ని అయితే మోపారంట. దానికి గుర్తుగా మీరు ఈ పర్వతం దగ్గరికి వెళ్తే శ్రీవారి పాదాలను కూడా మనం అయితే చూడవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా శ్రీవారి పాదాలు ఎలా ఉన్నాయి. అందరూ ఇక్కడికి వచ్చి ముక్కుతూ ఉంటారు. ఇదే ఆఖరి కొండ అండ్ చిట్ట చివరి కొండ కూడా. తిరుమలలో ఎత్తైన ప్రదేశం కూడా ఇదే. ఇక్కడ నుంచి మనం కానీ కిందకు చూస్తే శ్రీవారి ఆలయం కూడా మనకైతే కనపడుతుంది. చూడండి, చూసారు కదా శ్రీవారి పాదాలు ఎలా ఉన్నాయో. ఇప్పుడు నెక్స్ట్ మనం చక్రతీర్థం అలాగే శిలాతోరణం అయితే చూద్దాం. శిలాతోరణం పక్కన చక్రతీర్థం ఉంటుంది. ఇక్కడ నుంచి కొద్దిగా ఒక 5 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి కొద్దిగా డిస్టెన్స్ అయితే ఉంటుంది. మళ్ళీ మనం యాస్టీస్గా బస్సు ఎక్కి అక్కడికైతే వెళ్దాం. ఓకేనా,
ఇప్పుడు మనం సెకండ్ నెక్స్ట్ చూడబోయే ప్రదేశం శిలా తోరణం. దీని పక్కనే మనకు చక్రతీర్థం కూడా ఉంటుంది. ఆ రెండు కలిపి చూపిస్తాను. ఈ శిలాతోరణం దగ్గర ఇక్కడ బస్ దిగిన తర్వాత మనం కొద్ది దూరం ఇలా నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఇదంతా పార్కింగ్ ప్లేస్. మనం ఏమైనా ప్రైవేట్ వెహికల్స్ తెచ్చుకున్నా ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇక్కడ నుంచి కానీ కొద్దిగా మనం నడిచి వెళ్ళామంటే ఇక్కడ ఒక బోర్డు కనపడుతుంది చూడండి, శిలాతోరణం ఉద్యానం వనం అనేసి. ఇక్కడ నుంచి మనకు శిలాతోరణం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు ఈ శిలాతోరణం గురించి నీట్గా స్టోరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ అపురూప శిలాతోరణం అని చెప్పి మనకు నీట్గా తమిళ్లో కానీ అలాగే హిందీలో కానీ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక బోర్డు అయితే పెట్టారు. ఇదంతా మనం చదువుకోవచ్చు. చూస్తున్నారు కదా, దీనినే శిలాతోరణం అంటారు. 1980 పురావస్తు శాఖ వారు జరిపినటువంటి తవ్వకాల్లో ఈ తోరణం అయితే బయటపడడం జరిగింది. 160 నుంచి 157 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని పురావస్తు శాఖ వారు అయితే అంచనా వేశారు. ఇలాంటి తోరణాలు ఆసియాలోనే మరి ఎక్కడా లేవంట, కేవలం ఇదొక్కటే అంట. ఈ శిలాతోరణానికి ఒక చారిత్రాత్మక హిస్టరీ కూడా ఉంది. వెంకటేశ్వర స్వామి తన రెండవ పాదాన్ని ఈ శిలాతోరణం వద్ద అయితే మోపారని చెప్తారు. అంటే వెంకటేశ్వర స్వామి తన మొదటి పాదాన్ని ఇక్కడ పక్కనే ఉన్న శ్రీవారి పాదాల దగ్గర తన మొదటి పాదాన్ని మోపారని, రెండవ పాదాన్ని ఈ శిలాతోరణం దగ్గర అయితే మోపారని, మూడవ పాదాన్ని ప్రస్తుతం స్వామివారు ఉంటున్నటువంటి తిరుమల ఆలయం దగ్గర మోపారని చెప్తారు. ఈ శిలాతోరణంకి పక్కనే మనకు ఒక చిన్న జూ లాంటిది అయితే ఉంటుంది. అడవి కోళ్ళు అలాంటి అలాగే నెమళ్ళు ఇలాంటి రకరకాల చిన్న చిన్న పక్షులు ఉంటాయి. మీరు వెళ్ళి చూడండి. ఇప్పటి వరకు మీరు వచ్చి శిలాతోరణం చూసారు కదా, దీని పక్కనే మనకు ఇక్కడ నుంచి పక్కనే మనకు చక్రతీర్థం ఉంటుంది. జస్ట్ వాక్బోల్ డిస్టెన్స్లోనే. ఇప్పటి వరకు మీరు శిలాతోరణం చూసారు కదా, ఇక్కడ ఒక బోర్డు చూడండి, చక్రతీర్థమును దర్శించండి అని. చక్రతీర్థం హిస్టరీ మొత్తం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఇక్కడ బోర్డు ఉంది చక్రతీర్థం దారని. ఇక్కడ నుంచి కొద్దిగా వాక్బోల్ డిస్టెన్స్లోనే మనకు చక్రతీర్థం ఉంటుంది. కొద్దిగా లోయలాగా ఉంటుంది. ఈ స్టెప్స్ అన్నీ దిగితే మనకు చక్రతీర్థం అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ తీర్థాన్ని చక్రతీర్థం అంటారు. పూర్వం శ్రీమన్నారాయణుడు రాక్షసి బారి పడినటువంటి తన భక్తుని రక్షించడానికి బయలుదేరి ఆ రాక్షసుని తన సుదర్శన చక్రంతో సంహరించిన తర్వాత తన సుదర్శన చక్రాన్ని ఇక్కడ శుభ్రం చేస్తుండగా ఆ సుదర్శన చక్రం చేజారి ఏర్పడినటువంటి తీర్థమే ఈ చక్రతీర్థం అంటారు. యాక్చువల్గా ఇక్కడ నుంచి కొద్దిగా పైకి వెళ్తే మనకు నేచురల్గా ఏర్పడినటువంటి కొన్ని శిల్పాలు అయితే ఉంటాయి, చూడడానికి చాలా బాగుంటాయి. ఇక్కడ పక్కనే మనకు ఒక చిన్న టెంపుల్ ఉంటుంది ఈ చక్రతీర్థం దగ్గర. ఈ టెంపుల్లో మనకు శివాలయం అయితే కనపడుతూ ఉంటుంది. శివలింగం చాలా బాగుంటుంది చూడడానికి కూడా. చాలా చిన్న టెంపుల్ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ పక్కనే మనకు ఒక బండరాలు పైన చెక్కబడినటువంటి సుదర్శన చక్రం అంటారు కదా, ఆ చక్రం యొక్క విగ్రహం. అలాగే నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది, అంటే చిన్న టెంపుల్ లాగా. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ మూడు చూసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ మనం మొదటిగా మనకు పాప వినాశనం, ఆకాశగంగ, జపలి అలాగే హదీరాం బాబాజీ జీవ సమాధి ఉంటుంది. ఆ ప్లేసెస్ అన్నింటినీ మనం నెక్స్ట్ ఇంకో దారి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నుంచి మనం తిరుమలకి వెళ్ళి నెక్స్ట్ ఇంకో బస్సు అయితే షిఫ్ట్ అవ్వాలి. అక్కడ దాన్ని ఎక్కి మనం అయితే అక్కడ వెళ్ళాల్సి ఉంటుంది. కానీ టికెట్ మాత్రం ఒకటే, ఇదే టికెట్ అక్కడ కూడా అయితే చెల్తుంది. కానీ నేను ఎలా వెళ్ళాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ శిలాతోరణం దగ్గర మళ్ళీ బస్సు ఎక్కితే మనల్ని డైరెక్ట్గా తిరుమలకి అయితే తీసుకెళ్తుంది. ముందు మీరు బస్సు ఎక్కడైతే ఎక్కారో పాప వినాశనం బస్టాండ్ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు బస్సు అయితే చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు మళ్ళీ పాప వినాశనం బస్సు అనేసి అయితే ఇంకో బస్సు అయితే వస్తుంది. మనం ముందు వెళ్ళినటువంటి రూటు శ్రీవారి పాదాల రూటు. ఇప్పుడు మనం ఎక్కబోయే బస్సు పాప వినాశనం బస్సు. ఈ బస్సు కానీ మనల్ని ఎక్కితే మళ్ళీ ఈ బస్సు మనల్ని వేరే రూట్కి అయితే తీసుకెళ్తుంది. ఇప్పుడే బస్ దిగాం. ఇప్పుడు బస్ దిగేసి మేము పాప వినాశనం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది మనకి లాస్ట్లో వస్తుంది, అంటే దీని తర్వాత కూడా ఉన్నాయి, చూపిస్తాను. నువ్వు ఉతుక్కోవచ్చు, వాష్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మనం పాప వినాశనం తీర్థం వద్దకైతే చేరుకున్నాము. పేరులోనే ఉంటుంది, పాపాలను నాశనం చేయు తీర్థం పాప వినాశనం అని. ఇక్కడ స్నానం చేయడం వల్ల మన దగ్గరున్న కొన్ని పాపాలకు కూడా విముక్తి లభిస్తుందని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. ఇక్కడ వచ్చే నీటిలో స్నానం చేయడం వల్ల, ఈ నీటిలో ఉండే ఔషధ గుణాల వల్ల మన దగ్గరున్న కొన్ని రోగాలకు కూడా విముక్తి కలుగుతుందంట. ఇదంతా నీళ్లు దుక్కుతున్నాయి చూడండి. ఇదంతా ఇక్కడ పక్కనే మనకు గంగాదేవి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది చూడండి. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్, చూడడానికి చాలా చిన్న టెంపుల్గానే ఉంటుంది. లోపల గంగాదేవి అమ్మవారు. ఇక్కడ మనకు ఈ టెంపుల్ పక్కనే మనకు పాప వినాశనం డ్యామ్ కూడా ఉంటుంది. ప్రస్తుత తిరుమల నీటి అవసరాల కోసం ఈ నీటినే తిరుమలలో అయితే వాడుతున్నారు. మనం ఆకాశ గంగా తీర్థం వద్దకైతే చేరుకున్నాం. ఇక్కడ బస్ దిగిన తర్వాత మనకు పక్కనే ఉంటుంది ఆకాశ గంగా తీర్థం. ఇది ముందరున్నటువంటి ఆర్చ్ లాంటిది. ఇక్కడ నుంచి కొద్దిగా కిందకి వెళ్తే మనకు ఆకాశ గంగా తీర్థం అయితే వస్తుంది. ఈ ఆకాశగంగా తీర్థానికి వెళ్ళేటప్పుడు మనకి అమాంతం ఒక లోయలోకి దిగినట్టు అనిపిస్తుంది. అంటే అంత ఎక్కువ ఉండదు, కొద్దిగానే ఉంటుంది. కొన్ని స్టెప్స్ కిందకి దిగి మనం వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్తే మనకి టెంపుల్ వస్తుంది, చూద్దారండి. కొద్దిగా కిందకి వెళ్తే మనకు రామ లక్ష్మణ సీత స్వామివారి యొక్క విగ్రహాలు పెట్టారు. అలాగే ఇక్కడ మనకు కొద్దిగా పైన ఆకాశగంగా స్థలపురవనం అని చెప్పి ఒక నీట్గా ఒక బోర్డు పెట్టారు. ఈ తీర్థం గురించి నీట్గా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు వెళ్ళినప్పుడు చూడండి. పూర్వం శ్రీ పెరియా తిరుమలనాంబి అనే ఇద్దరు వైష్ణవ భక్తులు వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు పూజా కైంకర్యాల కోసం ఇక్కడ పక్కనే ఉన్న పాప వినాశనముకు వెళ్ళి ప్రతిరోజు అయితే తీర్థం తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళు అలా తన వృద్ధాప్యంలో కూడా అలాగే చేసేవారు. దీన్ని గమనించినటువంటి వెంకటేశ్వర స్వామి వాళ్ళకి ఒక బాలుని రూపంలో ప్రత్యక్షమై ఒక చిన్న పరీక్ష పెట్టి వాళ్ళకి ఇక్కడే వెంకటేశ్వర స్వామి తీర్థం తెప్పించేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అంజనాద్రి కొండకి బాణం గురిచూసి వేసి ఈ కొండని చీల్చుకుంటూ నీటిని అయితే తెప్పించారు. అప్పటి నుంచి వాళ్ళ వంశస్థులు ప్రతిరోజు ఉదయం ఇక్కడ నుంచి నీటిని తీసుకొని పోయి పూజా కైంకర్యాల కోసం ఈ నీటినే ఇప్పటికీ వాడడం అయితే జరుగుతుంది. ఇప్పటివరకు చూసారు కదా, ఇప్పుడు మనం డైరెక్ట్గా జపాలి తీర్థంకి వెళ్దాం. అక్కడికి వెళ్ళి బస్ ఎక్కి జపాలి తీర్థంకి వెళ్దాం. ఈ ఆకాశగంగా తీర్థం నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మనకు జపాలి. మనం బస్ ఎక్కితే ఇక్కడ దింపేస్తారు. ఇదే ఎంట్రన్స్ మనకు జపాలి తీర్థం. ఇక్కడ నుంచి కొద్దిగా లోపలికి వెళ్తే మనకు స్టెప్స్ వస్తాయి. ఇవి ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఉంటాయి. అంటే మొత్తం స్టెప్స్ కూడా ఉండవు, నార్మల్గానే ఉంటుంది. ఈ జపాలికి వెళ్ళే దారి మొత్తం ఒక డీప్ ఫారెస్ట్ గుండా మధ్యలో వెళ్ళినట్టుంటుంది చూడండి. ఇదంతా మంచి అడవి, అడవి మధ్యలో వెళ్తుంటాం కాబట్టి మనకు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది దారిలో. జపాలి దగ్గర మనకు వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో ఒక చిన్న కోనేరు అయితే వస్తుంది. దీన్ని రామగుండం అంటారు. సీతారాములు రావణాసుని సంహరించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తీర్థాల్లో స్నానం ఆచరించారంట. ఇక్కడ ఉన్నటువంటి తీర్థంలో రాముడు స్నానం ఆచరించారని ఈ తీర్థాన్ని రామగుండం అంటారు. ఇక్కడ వెనకాలే ఉండేటువంటి ఇంకొక గుండం ఉంటుంది టెంపుల్ వెనకన, అక్కడ సీతాదేవి స్నానం చేశారంట. అందుకే అక్కడ సీతాకుండం అని కూడా అంటారు. ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం ప్రకారం జపాలి అనే మహర్షి తపస్సుకు మెచ్చినటువంటి స్వామివారు తన రాబోవు ఆంజనేయ స్వామి రూపాన్ని ఇక్కడైతే ప్రదర్శించారంట. అందుకే ఈ ప్రదేశానికి జపాలి అని పేరు వచ్చింది. ఇక్కడ స్వామివారు తన రూపాన్ని ముందే ఇక్కడ ప్రదర్శించారు కాబట్టి ఇక్కడ స్వామివారు స్వయంగా ఇక్కడే వెలిశారని చెప్తారు. అందుకే ఇక్కడ జపాలి అని పేరు వచ్చింది. అంటే జపాలి మహర్షి చేసినటువంటి తపస్సు వల్ల ఇక్కడ స్వామివారు వెలిశారు కాబట్టి జపాలి అనే పేరైతే రావడం అయితే జరిగింది. ఈ ట్రిప్లో మనం చూడబోయే ఆఖరి ప్రదేశం వేణుగోపాల స్వామి టెంపుల్. అలాగే ఇక్కడ మనకు హదీరం బాబాజీ గారి జీవ సమాధి కూడా ఉంటుంది.
ఈ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే మనం 1 మెంబర్కి 5 రూపీస్ అయితే టికెట్ అయితే తీసుకోవాలి. కన్ఫామ్గా టికెట్ తీసుకుంటేనే ఇక్కడ అలో అయితే చేస్తారో. ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత మనకు మొదటగా వచ్చేది ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్. లోపలైతే వీడియోస్తో నాట్ అలౌడ్, అందువల్ల నేను లోపలైతే తీయలేదు. ఇదే వేణుగోపాల స్వామి టెంపుల్. ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ చూసారు కదా లోపల మనకి. ఇక్కడ నుంచి కొద్దిగా బయట రాగానే మనకు ఇక్కడ హజీరాం బాబాజీ గారి జీవ సమాధి ఉంటుంది. చూడండి, చూస్తున్నారు కదా, అదే హజీరాం బాబాజీ గారి జీవ సమాధి. చాలా పెద్దది, ఆయన జీవ సమాధి అయ్యారు ఇక్కడ. ఇక్కడ మీరు వేణుగోపాల స్వామి టెంపుల్ చూసి బయటకు వచ్చేటప్పుడు మనకు ఇక్కడ హదీరాం బాబాజీ గారి యొక్క జీవ సమాధి ఉంటుంది. ఇక్కడ హదీరాం బాబాజీ గారు ఇక్కడ జీవ సమాధి అయితే అవ్వడం జరిగింది. ఆయన సమాధిని కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ టెంపుల్స్ అన్నీ చూసేసిన తర్వాత మళ్ళీ మనం బయట వచ్చి రోడ్లో బస్సు ఎక్కితే మనం అదే టికెట్ మీద మళ్ళీ మనల్ని తీసుకుని వెళ్ళి తిరుమలలో అయితే దింపేస్తారు. ఇంతటితో మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను మళ్ళీ తిరుమలలో దిగేసి అక్కడ నుంచి మళ్ళీ బస్సు తీసుకొని నేను తిరుపతికి అయితే వస్తున్నాను. ఇదంతా చూడండి, పైన తిరుమల నుంచి తిరుపతి వ్యూ ఎలా కనపడుతుందో నైట్ పూట. చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.